ईटीवी प्रेक्षक नमस्कार त्रिबुरा स्टेट एजेंट ऑफ शुभमस्तु कार्यक्रम की स्वागत यह शुभमस्तु कार्यक्रम में ग्रह फलमंस में ग्रहाल स्थितगत वोट शुभ शुभ फलता तेसकदा यह हिंदूवर लेदा सोमवार चंद्रुड़ या परपाल पूर्ति उंटी चंद्रुड़ मन कारकड़ मानसिक प्रशात पचेकाले चंद्रुड़ या अग्रह तपन सिवाग्रह द्वारा मतमे चंद्रुड़ या अग्रह लभ मरी पन्े राशि वो ईश्वर एटువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈ రోజు మార్గశిర బహుళ త్రయోదశి శుభ ప్రయత్నాలకు పనికి వస్తుంది. అలాగే వారం హిందూ వారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చంద్రుడి యొక్క అనుకూలతకే చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, లలిత సహస్రనామ పారాయణం శుభ ఫలితాలను కలిగిస్తుంది, అనుకూలిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది, చంద్ర ప్రీతికి దోహదపడుతుంది, తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే అనురాధ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృచిక క్షేత్ర స్థితి, శత్రు క్షేత్ర స్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి శత్రువు అయినటువంటి కుజుడితోటి పరివర్తన ఉంది. ఇది ప్రతికూల పరిస్థితుల్ని ఎక్కువగా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశి పురుకు రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం ఇత్యాది ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఇప్పుడు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతల్ని వేగవంతంగా నిర్వహించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలని సక్రమంగా పూర్తి చేయలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు కూడా ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి పొరపాట్లు లేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జగడాలు పెరుగుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో ఆటంకాలను కూడా చవిచూస్తారు. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా మాత్రం కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఐక్యత పెరుగుతుంది. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎర్రగన్నేరు పూలతో పూజించడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు గృహపరంగా తప్పనిసరి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు ఆటంకాలని చవిచూస్తారు. కార్మిక రంగం వరకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆందోళన కూడా వెనంటి ఉంటుంది. వ్యవసాయ రంగం వరకు ఆర్థిక ప్రతికూలత కొనసాగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించలేకపోతారు. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు కొనసాగుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో చాముంతలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు అన్ని వృత్తులు వారిని వేధిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే రాణిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై
పట్టుదల ఏకాగ్రత వంటివి తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక ప్రతికూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి అసహన పరిస్థితులు తారసపడతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశివారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా అష్టమ కుజకేతుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వేగవంతం చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆత్మబలాన్ని పెంచుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలని తెలివైన నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి గోచరిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్దలతో గులాబీలతో పూజించడం ద్వారా ద్వితీయ బృహస్పతి ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా రాణిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల అభివృద్ధి కూడా ఆనందానికి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి బిలోదరాలతో భక్తి శ్రద్దలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపకరిస్తుంది. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు సంతోషాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. వ్యాపార రంగం వారికి లాభాలను గడించేటువంటి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో ఆరాధించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలు ప్రధాన పాత్రని గృహపరంగా పోషించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. విజయాలు తథ్యం. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తే రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలచడి తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. జాప్యాలు విఘ్నాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి
అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యార్థులకి విద్యాపరంగా రాణిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గోచారీత్యా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు, ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు, విఘ్నాలు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి, అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, మహిళలకు అభివృద్ధి గోచరిస్తుంది, గృహ విషయాలు అనుకూలిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు, ఆనందం లభిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో అశ్రద్ధ పెరుగుతుంది, తద్వారా ప్రతికూల పరిస్థితులు కూడా పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి విస్మయాలను కలిగిస్తాయి. ప్రతిభ విద్యార్థులకి తప్పనిసరి. క్రమశిక్షణ మహిళలకు లోపిస్తుంది, తద్వారా ఆరోగ్య సమస్యలు ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే రాణించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవుపాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా గోచారీత్య అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు, ఆనందకర పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటే వ్యవసాయ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా అన్ని రంగాల వరకు దగ్గర అవుతుంది. పారిశ్రామిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వరకు అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. వ్యాపార రంగం వరకు వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది, విద్యార్థులకి విజయాలు ఏర్పడతాయి. ఆనందకర పరిస్థితులు క్రీడా రంగం వరకు కొనసాగుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వరకు ఉపకరిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అన్నారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడాను గృహబలరీత్యా కొన్ని సూత్ర ప్రాతిపదికల్ని గనక పాటించినట్లయితే ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహ దివ్య కరుణా కటాక్ష వీక్షణాలని సంప్రాప్తింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రంలో ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం సాధించుకోవడానికి చెప్పినటువంటి మొట్టమొదటి నియమం, ప్రతి గృహంలోనూ ప్రతి ఒక్కరూ కూడాను సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవాలి. ఇది ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మి కళకళలాడుతుంది అని శాస్త్రం. గడపలకు చక్కగా అలంకరణ చేసి వీధి ముంగిట ముగ్గుల తోరణాలు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేసిన ఇంట లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎప్పుడూ కూడాను ఆ గృహంలో చీటికి మాటికి పోట్లాటలు అనేటువంటివి జరగకుండా చూసుకోవాలి. అంటే మనసులు ఎప్పుడూ కూడాను కల్మషరహితంగా ఉండాలి. కల్మషంతో కూడినటువంటి ప్రభావం, ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవటం లాంటి లక్షణాలు గనక ఉన్నట్లయితే
లక్ష్మీదేవికి की ఆ ఇంట ఉండటం ఇష్టం ఉండదు అని చెప్పేసి శాస్త్రం ప్రతి శుక్రవారం కూడాను మీ ఇంటి వద్ద గనక వేప చెట్టు గనక ఉన్నట్లయితే దానికి పసుపు కుంకుమ రాసి తప్పనిసరిగా ధూపం వేయటం లాంటి సాంప్రదాయ లక్షణాన్ని గనక ఏ ఇంటి ఇల్లాలు ఆచరిస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చి తీరుతుంది ఇంటి ఆడబడుచు మీ ఇంటికి వచ్చినప్పుడు కంట కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి అంటే ఆమెను సరైనటువంటి పద్ధతిలో విగ్నీకృతంగా చూసుకోవటం సాంప్రదాయ లక్షణంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు భగవత్ భక్తులపై కోపగించుకోవటం పనికిరాదు అంతే కాకుండా ఇంటి ముంగిటకు బిచ్చగాడు వచ్చినప్పుడు కసురుకొని పంపింపరాదు భవతి బిచ్ఛాందేహి అని చెప్పేసి వచ్చిన బిచ్చగానికి మీకు తోచిన చందంగా దాన ధర్మములు చేయటం లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అంతే కాకుండా శంఖధ్వని అనేటువంటిది చాలా విశేషంగా పనిచేస్తుంది లక్ష్మీ అనుగ్రహానికి అందుకే అప్పుడప్పుడు కూడాను ముఖ్యమైన పండగల సందర్భంలో కూడా ఇంటి ముంగిటకి శంఖధ్వని ఊదుతూ ఆయొక్క జంగమ దేవర్లు వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది మీకు తోచిన చందంగా సత్కరించాలి అంటే బట్టలు ఇవ్వటమో లేక కొద్దిగా బిచ్చం వేయటం ధనం సహాయం చేయటం లాంటి సంఘటనలు చాలా విశిష్టవంతమైన లక్ష్మీ అనుగ్రహానికి నాంది పలుకుతాయి ఇంటి ముందుకి గోవు వచ్చినప్పుడు ఆ గోవుకు వలసిన ఆహారాన్ని ఏర్పాటు చేయాలి తప్పనిసరిగా పెట్టాలి తవుడు బియ్యం పండ్లు ఆకుకూరలు ఇట్లాంటివి పెట్టి ఆ పృష్ఠ భాగం వద్ద నమస్కృతాంజలి గనక గడించి ప్రదక్షిణం గనక చేసినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి మీకు అనుగ్రహాన్ని ప్రసాదింపజేయడానికి మీ ఇంటి ముంగిటకు వచ్చి నిలుతుంది అని చెప్పేసి శాస్త్రం అలాగే తులసి చెట్టు లేని ఇంట లక్ష్మీదేవి నిలవదు తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఆ తులసి చెట్టును పెంచి పోషించడం అక్కడ శంకు చక్రాల ముగ్గు వేసి దీపారాధన చేసి తులసిని ఆరాధన చేయటం ఇంటి గృహిణి యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏ ఇంట తులసి చెట్టు వద్ద ప్రతినిత్యం కూడాను దీపారాధన చేయబడి ఉంటుందో ఆ ఇంట స్థిరంగా లక్ష్మీదేవి నిలుస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశాలు గృహ వాస్తు శాస్త్ర రీత్యా కూడా చెప్పడం జరిగింది శంకర భగవాన్ని అర్చించేటువంటి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంటే అభిషేకార్చన అనేటువంటిది అభిషేక ప్రియః శివః అన్నారు అయితే ప్రతి ఒక్కరూ కూడా అభిషేకం చేసుకునేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి కనీసం ఈశాన్యమూల రాగి చెంబులో నీళ్లు పోసి దాంట్లో ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచి నమస్కృతాంజలి గడించినప్పటికీ కూడా అభిషేకార్చన చేసిన సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని చెప్తోంది శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు అడుప సంసారమునకు బాసితిన ఇంక భీష్ముని పాలికేల ఎరుగా అతండు మూలమీ హానికెల్ల కాన అతని సాధింతుగాక ఏను ఆవిడ వెంటనే మనసులో నిర్ణయం చేసుకుంది సాళ్వునకు గాని అడుప నేను ఇక సాళ్వునికి ఇల్లాలినవుతాను అనేటటువంటి ఆశ కల్ల అతను నన్ను స్వీకరించాడు యథార్థంగా అయితే ఇప్పుడు వెంటనే ఆవిడ కక్ష ఎవరి వైపుకి తిరగాలి సాళ్వుడి వైపుకి తిరగాలి కానీ ఆయన మీద అనురక్తి అంత గొప్పది ఆవిడికి అందుకని ఆయన మీద కక్ష పెట్టుకోవాలి కాబట్టి సాళ్వుడికి ఇల్లాలని అవలేను సంసారమునకు బాసి తిన
ఎవరికైనా ఇల్లాలనుదా అంటే ఊరు వాడా తెలిసిపోయింది। భీష్ముడు పెద్ద పల్లకిలో కూర్చోబెట్టి ముత్తైదువుల్ని ఇచ్చి విప్రుల్ని ఇచ్చి సాల్వుడి దగ్గరికి పంపిస్తే స్వీకరిస్తాడు అంటే అంతపురంలో నిలబడి మాట్లాడితే చీ అవతలకు పో అంటే ఊరంతా చెప్పుకోరు అందులో ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంటారు। కాబట్టి భీష్ముడి ధర్మం గుర్తురాదేమో శాంతి పరమ జ్ఞాపకానికి ఉండదేమో ఇంకో పరమం గుర్తుండదేమో కానీ అంబ కథ బాగా గుర్తుంటుంది కదా। అయినప్పుడు ఇంకా నాకు సంసారం ఏంటి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు ఇహ నా జన్మింతే ఇంకా భీష్ముని పాలికేల ఎరుగా పోని మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఏమండి పొరపాటు అయిపోయింది మీరు పాపం ఏదో నన్ను తీసుకొచ్చారు మీరే నాకు ఏదో ఉపకారం చేయండి అన్నాను అనుకోండి ఆయన ఏమంటాడు నేను ఎందుకు తెచ్చాను నా తమ్ముడికి ఇచ్చి చేయడానికి తెచ్చాను నీ మనసు ఇంకొక చోట పెట్టుకున్న దానివి నిన్ను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయనా అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా నువ్వు ఇత పూర్వం వేరొకరికి మానసికంగా ఇల్లాలివి ఇప్పుడు నా తమ్ముడికి ఎలా ఇల్లాలివి అవుతావు నేను ఇవ్వను నా తమ్ముడికి నువ్వేగా చెప్పింది చావో రేవో సాల్వుడి తోటి అది ఇక నాకు సమస్య కాదు అక్కడికే వెళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెడితే భీష్ముడు మళ్ళీ అలా చెప్తాడు సాల్వుడి దగ్గరికి వెడితే అసలు సమస్య లేదు బయటికి తోసేశాడు ఇప్పుడు ఆవిడికి మనసులో కక్ష ప్రబలి తన తోడబుట్టిన వాళ్ళు చక్కగా విచిత్ర వీర్యుడికి ఇల్లాళ్ళు అయ్యి ఉన్నారు పాప తర్వాత విధాలు అయ్యారు వేరు విషయం ప్రస్తుతానికి అప్పటికి సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళు మరి అది ఆవిడికి బాధగా అనిపించి కాబట్టి ఆతండు మూల మీ హానికల్లా నేను ఈ స్థితిని పొందడానికి కారణం ఎవరంటే భీష్ముడే కారణం ఏమైనా ఆ నిర్ణయంలో కానీ ఆ పగలో కానీ ఆ కక్షలో కానీ అర్థం ఉందా అసలు అని పగ పెట్టుకుని కాన ఆతని సాధింతుగాక ఏను ఎలాగైనా సరే నేను భీష్ముడిని చంపేస్తాను ఎటువంటి భీష్ముడు ఎంత ధర్మాత్ముడు ఒకడు పుట్టడం కష్టం ఒకడు ధర్మానికి నిలబడడం కష్టం ఒకడు ఏటికి ఎదురు ఇది అలా జీవితాన్ని కొనసాగించడం కష్టం కానీ వాడి మీద బురద చల్లడం చాలా తేలిక మనస్తత్వాలు హీనమైతే చాలు కాదు లేకపోతే ఆయన్ని చంపేస్తానంటే ఏమిటి మహాపురుషుడు అంత గొప్పవాడు ఆయన ఆయన్ని చంపేస్తానని చంపేస్తానని ఆలోచించింది ఎలా చంపేయాలి భీష్ముణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తే చంపగలరా ఆయన్ని సాధ్యమా నేనేం చంపుతాను ఎలా సాధ్యమవుతుంది గాంగేయు గెల్వ ఎవ్వరికిం తొలదియే తపము పేర్మి గెలిచెదగాకంచున్ కాంత చనియే సంయమి పొంగువులక కొందరున్న పుణ్యస్థలికిన్ అసలు ఆ భీష్ముడికి ఎదురు నిలబడి యుద్ధం చేసి భీష్ముణ్ణి గెలుస్తాననేటటువంటి ఆశ కల్ల ఆయన్ని ఎవరూ గెలవలేదు కాబట్టి ఆయన్ని యుద్ధం చేసి చంపడం అన్నమాట ఏమిటి చంపడం కుదరదు కాబట్టి ఆయన్ని చంపాలంటే లోకంలో ఒకటే ఒక్క మార్గం ఉంది ఏ మార్గంలో చంపేయాలి నేను ఘోరమైన తపస్సు చేయాలి తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి ఆయన్ని అడగాలి వరం భగవంతుడిచ్చిన వరానికి పడిపోవలసిందేగా ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణానికి భీష్ముణ్ణి చంపింది నేనే నా పగ తీరాలి ఆఖరికి ఆవిడ పట్టుదల ఆవిడ సాధన దేని వైపుకి వెళ్ళిపోయాయి అంటే భీష్ముణ్ణి చంపే ప్రయత్నం వైపుకే నిలబడిపోయింది నిలబడిపోయి కాబట్టి నేను గొప్ప తపస్సు చేస్తాను అని మునులందరూ తపస్సు చేసుకునేటటువంటి తపోవనం ఏదుంటుందో అరణ్యంలో అటువంటి ప్రదేశానికి వెళ్ళి తాను కూడా గొప్ప తపస్సు చేయడానికి సంకల్పం చేసుకుని తపస్సు ప్రారంభం చేసింది ప్రారంభం చేసిన తర్వాత మరి ఆ పక్కన కుటీరాల్లో ఉంటారు కదా మునులు ఇదేమిటమ్మా తపోనియమాలంటే సామాన్యమైనవి కావు కదా చాలా కష్టంగా ఉంటాయి కదా ఏదో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి ఆ చీకట్లో ఏ నదులకో స్నానానికి వెళ్ళాలి అక్కడి నుంచి రావాలి కందమూలాలు తినాలి మనసుని ఏకాగ్రంగా నిలబెట్టాలి పరమేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలి సమస్త భోగములను విడిచిపెట్టాలి నువ్వు చూస్తే స్త్రీవి ఎందుకమ్మా ఈ వయసులో నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఎందుకమ్మా నీకు తపస్సు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా అని అడిగారు వాళ్ళు అడిగితే ఆవిడ మళ్ళీ తన కథ అంతా చెప్పింది వాళ్ళు భీష్ముడిది తప్ప అంబది తప్ప చెప్పలేదు చెప్పకుండా వాళ్ళు అన్నారు రాజులు చేసిన పనులను సాధు పురుషులు దిద్దగలరా ఎందుకు వచ్చిన గొడవ అర్థమవుతోందిగా ఈ మనిషి సామాన్యమైన మనిషి కాదు చాలా పగ కలిగిన మనిషి క్రౌర్యం కలిగిన మనిషి
ఇప్పుడు ఆ పేరు పక్కన రెండు నీచి మంది కూడా చేరుస్తుంది. ఏదో ఓ మాట చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది. కాబట్టి వాళ్ళు అన్నారు, చేసిన వాడు రాజు. రాజు అంటే భీష్ముడు, మహాబలవంతుడు. అటువంటి భీష్ముడు చేసిన పనిని ఎక్కడో అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటున్న మేము దిద్దగలమమ్మా, మా వల్ల ఏమవుతుంది, నువ్వు తపస్సు చేస్తానంటున్నావు కానీ అమ్మా అదంత తేలికైన విషయం కాదమ్మా. భీష్ముడు మరణించాలని ఎవరు కోరుకుంటారు? ధర్మాత్ములు. ఏ ధర్మాత్ముడైనా కోరుకుంటాడా? అందుకని వాళ్ళు ఇంకో మంచి మాట చెప్పి పంపించేద్దాం ఈ పిల్లని, ఇలాంటి తాపత్రయం, ఇటువంటి పగ, ఇటువంటి కోరికలు మంచివి. ఒక ధర్మాత్ముడు పడిపోతే లోకము నాశనమైపోతుంది, కాబట్టి రక్షించుకోవాలయ్యమే. అందుకని వాళ్ళు నువ్వు పింపక తానవ్వక చెప్పి పంపించేద్దామన్న ఉద్దేశ్యంతో అన్నారు. ఎప్పుడైనా ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు తిరిగి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి నీ సమస్యని పరిష్కరిస్తాడు. కూతురువి కదా, కన్న తండ్రి కదా, అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి, మీ నాన్నగారు కదా అసలు చెప్పాలి మొట్టమొదట, మీ నాన్నగారు చెప్పలేదు కదా, చెప్పకపోవడం వల్ల కదా ఇదంతా జరిగింది. మీ నాన్నగారు సాళ్ళూడి దగ్గరికి వెళతాడు, వెళ్ళి మాట్లాడతాడు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళి పుట్టింట్లో ఉండు, మీ సమస్యనంతటిని కూడా మీ తండ్రి గారు పరిష్కరిస్తారు. తప్ప ఈ అరణ్యంలో కూర్చుని తపస్సు చేసి భీష్ముణ్ణి చంపేస్తానంటాయటమ్మా, ఈ పగ మంచిది కాదు. నువ్వు స్త్రీవి, నువ్వు ఇంత కష్టాన్ని ఓర్చలేవు, ఈ తపస్సు అంత తేలిక కాదు, వద్దమ్మా అన్నారు. అంటే వాళ్ళు ఆమె స్త్రీ కాబట్టి చెయ్యలేదని న్యూనతాభావంతో మాట్లాడటం ఉద్దేశ్యం కాదు, అప్పటికి కోపంతో ఉంది కాబట్టి ఇంకొక మాట, ఇంకొక మాట అంటే పగ పెరిగిపోతుంది కాబట్టి మంచి మాట చెప్పి అనునయంగా పుట్టింటికి పంపించేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఆవిడంది, అమ్మో ఒక్కొక్కళ్ళ పగలా ఉంటుంది. ఆవిడంది, ఎవ్వరు నెరుగకయుండగా ఈ వనమున తపము సేత ఇది నిర్ణయము, ఈ నెవ్వారి కడకు ఏమని ఎవ్విధి పోనీర్చుదాన ఇటికి బంధులు. నేనెవ్వరి దగ్గరికి వెళ్ళ, నేను ఎందుకు వెళ్ళాలి? ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి, ఆ కక్ష ఉన్న వాళ్ళ మాట తీరు అలా ఉంటుంది. ఎవ్వరు ఎరుగకయుండగా ఈ వనమున తపము సేత ఇది నిర్ణయము, ఎవరికి అసలు తెలియక్కల్లా నేనేమైపోయాను, నా గురించి వాళ్ళకెందుకు, అంటే అసలు నా గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా వాళ్ళకి లేదు. కొంత కొంతమంది పింకితనంతో ఈ మాట మాట్లాడడం మీరు సమాజంలో చూస్తుండరు, అసలు నా గురించి వాళ్ళకి అక్కర్లేదండి, వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. ఎవరికి, కన్న తల్లికి, తండ్రికి, తోబుట్టువులకి, బంధువులకి, ఎందుకంత, ఎక్కడో పొరపాటు జరగచ్చు, దిద్దుకోవాలి అంతేకాని తెగతింపులు చేసేసుకోవడం అంత తేలిక విషయాలా? కాబట్టి అసలు వాళ్ళకి ఎందుకు తెలియాలి, నేను ఇక్కడే ఉంటాను ఒంటరిగా, నా గురించి ఎవరికి తెలియవలసిన అవసరం లేదు. నారాయణ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజ నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. ప్రియ భగవద్బంధువులారా, మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు 11వ రోజు 6వ గోపికని మన ఆండాళ్ లేపుతోంది. ఈనాటి గోపిక చాలా అందమైన గోపిక, సంపద కలిగిన గోపిక, చక్కటి వంశానికి చెందిన గోపిక. ఈ మూడు యోగ్యతలు సాధారణంగా మనిషిని పాడు చేసేవే, కానీ జ్ఞానుల విషయంలో ఈ మూడు కూడా లోకాన్ని బాగు చేయడం కోసం ఉపయోగపడతాయి. జ్ఞానులు ఎప్పుడు కూడా భగవంతుడిని తమ యొక్క హృదయంలో చూసుకుంటారు కనుక, అలా ఎవరైతే హృదయంలో భగవంతుడిని చూస్తూ తమ యొక్క నిత్య కర్మ అనుష్ఠానమంతా కూడా లోకహితం కోసం ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు గొప్ప వంశానికి చెందినవారు అని అర్థం. వారు భగవంతుణ్ణే విశ్వసించి ఉంటారు కనుక ఆమె సర్వస్వము అని వారిని ప్రపన్నులు అని అంటాం. తనకి అన్నీ పరమాత్మే అని విశ్వసించిన వాడిని ప్రపన్నుడు అంటాడు. మనసులో పరమాత్మనే పరిపూర్ణంగా తను ఆశ్రయించి ఉన్నాడు అని అర్థం. అట్లాంటి ప్రపన్న కులానికి చెందినటువంటి గోపిక ఈనాటి గోపిక. ఎవరైతే భగవంతుడిని అలా విశ్వసించి ఉంటారో వాళ్ళకి
శారీరక సంబంధమైనటువంటి కుల వర్ణ జాతి తోటి ఏం ప్రమేయం లేదు వాళ్ళు స్త్రీలైనప్పటికీని పురుషులైనప్పటికీని కూడా వాళ్ళు మనకందరికీని కూడా ఆదర్శాన్ని స్థాపించే వాళ్ళు మనందరికీ కూడా వాళ్ళు శిరోభూషణాలు అవుతారన్నమాట అట్లాంటి గోపిక శ్రీకృష్ణుడి చేత చాలా బాగా ఆదరాన్ని పొందింది ఆయన్ని చాలా బాగా తను వశం చేసుకున్నటువంటి గోపిక తన సౌందర్యం చేత సాధారణంగా స్త్రీలకు సౌందర్యం అంటే పురుష వశీకారానికి ఉపయోగపడేదేదో దాన్ని అనంటామన్నమాట పర పురుషుల్లోకెల్లా ఉత్తమ పురుషుడు పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ కనుక ఆయన్ని వశం చేసుకోగలిగినటువంటి సౌందర్యం ఈ గోపికది భగవంతుడిని వశం చేసుకోవడానికి ఏది సాధనం అని అంటే ఆయనందుండే నిరతిశయమైనటువంటి ప్రేమ మాత్రమే కదా అది ఈనాటి గోపికలో ఉందన్నమాట అట్లాంటి భగవద్జ్ఞానం కలిగినటువంటి ఒక మహానుభావుణ్ణి ఈనాటి పావసనంలో మన ఆండాళ్ తల్లి లేపుతోంది అన్నమాట పైగా వీళ్ళకి గొప్ప సంపద కూడా ఉంది ఎంత సంపదో వాళ్ళకే తెలియనంత సంపద అన్నమాట జ్ఞానికి సంపద అంటే ఇది భగవత్ సేవా సంపదే వాళ్ళకి సంపద కనుక వారి సౌందర్యం భగవంతుడి చేత ప్రేమించబడ్డం వారి సంపద భగవత్ సేవా సంపద వారికి ఉండేటటువంటి శ్రీకృష్ణ ప్రేమకి శ్రీకృష్ణుడు వాళ్ళ వశమై ఉంటాడు కనుక అట్లాంటి వాళ్ళ అనుగ్రహం కనుక మన ఎందు ఏర్పడినట్టయితే అది మనకందరికీ శ్రేయస్సు అని మన ఆండాళ్ తల్లి ఆమెను కూడా తమతో పాటు గోష్ఠిలో చేరమని ముందుండి నడపమని ప్రార్థన చేస్తుంది సాధారణంగా స్త్రీ యొక్క సౌందర్యం పురుషుణ్ణి వశం చేసుకోవడానికి పురుషుని యొక్క సౌందర్యం స్త్రీని వశం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లోకంలో ఈనాటి గోపిక యొక్క సౌందర్యాన్ని మన ఆండాళ్ అంత బాగా కీర్తిస్తుంది జ్ఞానుల యొక్క జ్ఞాన సౌందర్యంతో పాటు అంటే వాళ్ళ ఆత్మ సౌందర్యంతో పాటు వాళ్ళ బాహ్య సౌందర్యం కూడా మనకి వారియందు మనం ప్రవణలం కావడానికి ఒక సాధనమే అవుతుంది అనేది మన ఆండాళ్ తల్లి మనకి తెలియజేస్తోంది సౌందర్యాన్ని గుర్తించడం దాన్ని సేవించడం అది దోషం కాదు అది భగవత్ సౌందర్యానికి సాధనమైనప్పుడు అది మనకందరికీ స్వీకార్యమే అన్నమాట సాధారణంగా ప్రకృతి అంతా కూడా సౌందర్యమయం నేత్రాలు దాన్ని చూడటం కోసం భగవంతుడు మనకిచ్చాడు కేవలం ప్రకృతిని ప్రకృతి సౌందర్యంగా నీ ఆనందం కోసం అని చూడకుండా అది భగవత్ సౌందర్యమని భగవంతుణ్ణి ఆ రకంగా భావించడానికి ఇది మనకు ఒక మార్గం అవుతుంది అని చూడగలిగినాడు ప్రకృతి సౌందర్య ఉపాసన దోషమేం కాదు అన్నమాట మన ఆండాళ్ తల్లి ఈనాటి పావసరంలో గోపికను లేపేటప్పుడు ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తుంది మనిషికి సౌందర్యాన్ని ఆస్వాదించడం సహజం మనిషిలో ఏ భావన ఎప్పుడు చెడ్డది కానే కాదు భావనలు అనేవి మన లోపల నుంచి ప్రవహించే నదులు లాంటివి అన్నమాట నది చెడ్డదవుతుందా కానే కాదు కానీ ఆ నదిని ఉపయోగించుకునే రీతి చెడితే మాత్రం లోకమంతా నశిస్తుంది నది ఎప్పుడు కూడా ప్రవహించడం అట్లాగే వదిలిపెట్టేసి సముద్రంలోకి వెళ్ళి వ్యర్థమైపోతుంది అలాగే మనం కనుక దాన్ని ఎక్కడైనా ఆపేసామంటే వెనకాల ఊళ్ళన్నీ మునిగిపోతాయి దాన్ని ఒకచోట ఆపి ఆనకట్ట కట్టి కాలవలు తీసి మళ్ళీ ప్రవహించాలి అంటే ఆపి దాన్ని వదిలిపెట్టాలి క్రమంలో అన్నమాట అప్పుడు అది పంటలు పండడానికి ఎట్లా ఉపయోగపడుతుందో మనిషిలో ప్రవహించేటటువంటి రకరకాలైన భావనలన్నింటినీ కూడా మనం ప్రవహింపచేయాలి ఆయా విషయాల వైపు అయితే వాటిని ఒకసారి ఆనకట్ట కట్టాలి వాటి స్వేచ్ఛగా ప్రవహించనివ్వకూడదు వాటన్నిటిని కూడా భగవన్మయముగా ప్రవహింపనించినట్టయితే అవి మనకి శ్రేయస్సు లోకానికి హితాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట అది ఎట్లాగో మన ఆండాళ్ తల్లి ఈనాటి పాత్రల్లో మనకి నేర్పిస్తుంది అన్నమాట సాధారణంగా స్త్రీ యొక్క కేశ సౌందర్యాన్ని రకరకాలుగా వర్ణించడం మనకి తెలుసును ఏ పాము యొక్క దేహంతోటో మరొక దానితోటో కానీ మన ఆండాళ్ ఇందులో నెమలి యొక్క ఆ పురివిప్పినటువంటి సౌందర్యం ఎట్లా ఉంటుందో అట్లాంటి సౌందర్యం అంటుందన్నమాట ఇది మనకెక్కడా కనిపించదు కానీ మనం చూడవచ్చును నెమలి ఎప్పుడైనా పురివిప్పి నాట్యమయ్యేటప్పుడు ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ పురి అంతా కూడా ఇలా ఇలా ఆడుతుంటే ఎంత అందంగా ఉంటుందో సాధారణంగా మనకి కేశ సౌందర్యాన్ని చూపించేటప్పుడు దాన్ని పెంచుకోమని చూపించేటువంటి ప్రకటనల్లో ఆ కేశ సౌందర్యాన్ని పురివిప్పి నాట్యమాడే నెమలి యొక్క సౌందర్యంలాగా మనం దర్శించవచ్చు చూడవచ్చు అన్నమాట అది చూసినటువంటిది కనుక మన ఆండాళ్ తల్లి ఆ కాంతికి ఆ యొక్క చలనానికి కూడా అది సాటి అని మొట్టమొదట మనకి నేర్పింది ఈ నాటి పాసురంలో గోపికని లేపుతూ ఇట్లానే స్త్రీ యొక్క నిసంబ సౌందర్యాన్ని కూడా ఆండాళ్ తల్లి వర్ణించినట్టుగా మరొకరు వర్ణించారు సౌందర్యాన్ని చూపించి లోపల దివ్యత్వాన్ని నింపి మన అందరికీ కూడా శ్రేయస్సును కలిగించే రీతిని తెలియజేస్తోంది మన ఆండాళ్. ఈనాటి గోపబాలిక యొక్క వంశం చాలా గొప్పది. వీరికి బోలుడన్ని పశువులు ఉన్నాయి. ఎన్ని పశువులు ఉన్నాయి అని అంటే ఎవరికీ తెలియదు అన్నమాట. శ్రీకృష్ణుడికి ఈవిడంటే చాలా ఇష్టం కనుక ఈవిడ మీద ప్రేమతోటి వీళ్ళు ఇంటికి రావడానికి ఏదో కారణం కావాలి కనుక ఈవిడ సోదరుడితోటి ఆయన చెలిమి చేసుకున్నాడు. ఎప్పుడు కూడా ఆతడితోటే భుజమి చేయవేసి తిరుగుతూ ఉండేవాడేమో ఈయనకి శ్రీకృష్ణుడు చాలా వశంకరుడై ఉంటాడన్నమాట.
ఆ పేరు చెప్పుకొని వీడి ఇంటికి వచ్చి ఈ గోపబాలిక తోటి తను కూడా మాట్లాడటం తిరగడం చేస్తుంటట అలాగే శ్రీకృష్ణుని యొక్క మనసుని దోచినటువంటి గోపబాలికని ఈనాటి పాసురంలో మన ఆండాళ్ళ తల్లి లేపుతోంది ఆ లేపేటప్పుడు ఇట్లా పాడుతోంది మనం కూడా ఆ పాసురాన్ని అనుసంధానం చేద్దాం ஆண்டாள் திருவடிகளே சரணம் கற்றுக்கரவை கனங்கள் பல கரந்து செத்தார் திரளழிய சென்று செரு செய்யும் குற்றமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவலுகுல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ஈவிடுக்குண்டேட்டுவண்டி சம்பதனி பலான்னி சௌந்தர்யான்னி వంశప గౌరవాన్ని కూడా ఆండాళ్ కీర్తిస్తోంది కత్రు కరవై కణంగల్ పల కరందు కత్రు దూడలు కలిగినటువంటి కరవై పాలిచ్చేటటువంటి అంటే లేత ఆవులు అన్నమాట ఒక దూడో రెండు దూడలో మాత్రమే ఉండేటటువంటి ఆవులు ఇవన్నీ కూడా ఇవి వెనక్కి వెనక్కి వయసు పెరుగుతుండేటటువంటి ఆవులు లాంటివి అన్నమాట అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వయసు కూడా వీటికి వెనక్కి వెనక్కి పెరుగుతూ ఉంటుందే ఏమిటోనో ఎప్పుడు కూడా మంచి లేత వయసులు ఉండేటటువంటివి కృష్ణ స్పర్శతో పెరిగేవి కనుక అలాంటి కణంగల్ పాల ఆవులు ఎన్ని అంటే తెలియదన్నమాట ఆవుల గుంపులు ఎన్నో కూడా తెలియనన్ని వీళ్ళకి పశు సంపద ఉంది అలాంటి వాటన్నిటిని కూడా కరందు ఒక్కొక్క గోపకుడే పితకలట వాళ్ళకి ఆ రోజుల్లో మిషన్స్ లేవు కేవలం చేతితోటే పితకాలి అన్ని ఆవుల పాలు పితకాలంటే వాళ్ళకి ఎంత కండబలం కావాలి శ్రీకృష్ణుడు పరమాత్మ ఒక్కడే ఇంత ప్రపంచాన్ని సృజించడానికి సామర్థ్యం పొందినట్టే ఒక్కొక్క గోపపాలకుడే ఇన్ని పశువులకి కూడా పాలు పితకడానికి తగినంత ఖండబలం కలిగిన వాళ్ళు అన్నమాట అంతేకాదు ఇది ఒకటి వీళ్ళు చేసే పని అనేక ఆవుల పాలు వీళ్ళు పితుకుతారు రెండో పని ఏం చేస్తారు తెలుసునా సెత్తార్ తిరలళియ సెన్రు సెరిచెయ్యం సెత్తార్ శత్రువుల యొక్క తిరలళియ ఖండ బలమంతా కూడా నశించేటట్టుగా శండ్రు శరిచ్చేయం వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళతోటి పోరు సలుపుతారు వాళ్ళు వచ్చి మీద పడ్డాక అప్పుడు ఏదో వీళ్ళు ఎదురుదాడి తీయడం కాకుండా వాళ్ళు ఉండే చోటుకే వెళ్ళి వాళ్ళని వాళ్ళకు ఉండేటువంటి బలాన్ని కూడా నశింపచేసేటటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాళ్ళు దోషం కదా కుత్రమో నిల్లాదా కోవలర్ అయినా వాళ్ళకి ఏ రకమైనటువంటి దోషము అంటనే అంటదట అలాంటి గోప వంశానికి చెందినటువంటి గోపిక ఈనాటి గోపిక ఇది వాళ్ళ యోగ్యత అంటుంది మన ఆండాళ్ళు ఏమిటది అంటే అనేక ఆవులు ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు లోపలుండేటువంటి గొప్ప జ్ఞాని వంశాన్ని మనకు కీర్తిస్తున్నారు ఈ లోపలుండే భగవంతుడిని పరమాత్మని పరపూర్ణంగా అనుభవించినటువంటి జ్ఞాని అనేక ఆవుల్ని పితకజాలినటువంటి గోపకుడు లాంటి వాడు అన్నమాట ఏమిటా గోవులు అంటే శాస్త్రములు అని అంటారు గోవులు అంటే వాక్కులు అని అర్థం వాక్కుల్ని ప్రసాదించేటువంటి శాస్త్రములను గోవులతోటి పోలుస్తుంటారు మన వాళ్ళు వాటికి ఉండే అంగములన్నిటినీ కూడా దూడలతోటి పోలుస్తుంటారు అవి మనలో అనేక రకాలైనటువంటి విజ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి అట్లాంటి శాస్త్రములు అనేకమైనటువంటి వాటిని ఒక్కొక్కడే పరిపూర్ణ అధ్యయనం చేసినటువంటి మహానుభావులు జ్ఞానులు మనకి మార్గాన్ని చూపించగలిగిన వాళ్ళు అవుతారను తమకే జ్ఞానం లేని వాళ్ళు మనకి మార్గాన్ని చూపించగలుగుతారు కనుక తమకే శాస్త్రం తెలియని వాళ్ళు మనకేం విషయాన్ని తెలియచేయగలుగుతారు కనుక మొట్టమొదటి వాళ్ళు శాస్త్ర అధ్యయనం పరిపూర్ణంగా సాంగముగా చేసినటువంటి వాళ్ళు అయి ఉండాలి అట్లాంటి వంశానికి చెందినటువంటి గోప బాలిక జ్ఞాని ఈనాటి లేపబడేటటువంటి గోప బాలిక రెండవది శత్రువుల యొక్క కండబలాన్ని తొలగించేటట్టుగా వెళ్ళి పోరు సలిపేవాడు అలాంటి వంశంలో పుట్టినవాడికి పెరిగినవాడు కనుకనే మన శ్రీకృష్ణ పరమాత్మ కంసుడి మీదకు వచ్చేదాకా తను ఆగలే కంసుడు ఉండే చోటికి తను వెళ్ళి ఆ కంసుడిని నాశనం చేశాడనమాట వీళ్ళకుండే కండబలం ఎంతటిదని మనం చెప్పాలి కనుక లేకపోతే కంసుడు ఉండేటటువంటి ఊరు అటుపక్కన కృష్ణుడు ఉండేటువంటి ఊరు ఇటు పక్కన మధ్యలో ఉండేది యమునా నది సుమారు 8-9 మైళ్ళ దూరం ఏమిటి పెద్ద దూరభారం కనుక కంసుడు ఒక్కసారి వచ్చి ఊరంతటిని చుట్టుముట్టి మొత్తం అందరిని నశింపజేయచ్చు కదా వీళ్ళని వాళ్ళని పంపించడం ఎందుకు కనుక అని మనకి సందేహం రాదా ఎందుకు రాలేదంటే అంత బలం కలిగిన వాడైనప్పటికీ కూడా కంసుడు వీళ్లకు ఉండేటువంటి కండబలాన్ని చూసి వీళ్ళ ఇక్కడ దగ్గర కనుక తను వచ్చినట్టయితే వీళ్ళ దగ్గర తన ప్రాణాన్ని కోలేకపోతాడనమాట అందుకోసమే తను రాలే ఒక్కొక్కరిని పంపించాడు కృష్ణుడే తన దగ్గర రప్పించుకున్నాడు ఆయన చేసినటువంటి పని అది ఇది వీళ్లకు ఉండేటువంటి బలం అయితే వీళ్ళకు కూడా శత్రువులు ఉంటారా జ్ఞానులకు కూడా
అంటే వీణకి శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. అసలు కృష్ణుడికి మాత్రం శత్రువు ఎవరు ఉంటారు కనుక ఆయనకి లోకమంతా సమానమే. అందరిని ఎందుకు కూడా సమాన భావం కలిగి ఉంటానో సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తున్న ప్రియ అని భగవద్గీతలో అతని చెప్పుకున్నాడు. మరి కొంతమందిని తన ద్వేష్యులు కొంతమందిని ప్రేమించిన వాళ్ళు అని అంటారే, అంటే దానికి కారణం ఉంది. తనని తీడితే భగవంతుడికి ఎప్పుడు కోపం లేదు, కానీ తన ఎందు భక్తి కలిగినటువంటి లోకుల్ని కనుక ఎవరైనా దూషించినట్టయితే తను సహించలేడు. జ్ఞానులకు కూడా అట్లాగే, తమని ఎవరైనా ఏమైనా అన్నప్పటికీ కూడా జ్ఞానులేం పెద్ద పట్టించుకోరు, కానీ తమ ఆరాధన చేసే భగవంతుడిని ఏమైనా అంటే మాత్రం వాళ్ళు సహించలేరు. కనుక భగవంతుడిని ద్వేషించేవాళ్ళు జ్ఞానులకు శత్రువులు, జ్ఞానుల్ని ద్వేషించేవాళ్ళు భగవంతుడికి శత్రువులు. ఆ రకంగా జ్ఞానుల్ని ద్వేషించకూడదు అంటూ తను వాళ్ళని తొలగిస్తాడే తప్ప తనకు ఎవరితోటి శత్రుత్వం ఉండదు, జ్ఞానులకి ఎవరితోటి శత్రుత్వం ఉండదు. శ్రీకృష్ణుడిని ద్వేషిస్తున్నారు కనుక గోపకులందరికీ కంసుడంటే శత్రువయ్యాడు అన్నమాట. అట్లాంటి శత్రువుల యొక్క బలాన్ని వెళ్ళి తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు రామచంద్రుడు ఒక్కడే. రావణాసురుడు ఉండే లంకా నగరానికి తనే స్వయంగా నడిచి వెళ్ళి ఎట్లా సంహరించాడో అట్లాంటి కండబలం కలిగిన వాడు అన్నమాట. అది వీళ్ళకి దోషం కానీ కాదు. ఆ రకంగా వీళ్ళకి ఏం పాపం రానిరాదు అన్నమాట. స్వార్థం కోసం చేస్తే కదా పాపం అని అంటాం, అది కేవలం భగవంతుడు ఎందు ప్రేమతోడు చేసేది ఏదైనప్పటికీ కూడా అది దోషము కానే కాదు. కనుక వీళ్ళకి కుత్రమో నిల్లాదా. జ్ఞానులు కూడా మనలో ఉండేటిని శత్రువులు, అంతఃశత్రువులు అని అంటారు. బయట శత్రువులు అయితే మనం కనుక్కుని కాపాడచ్చు, వాడి నుంచి మనం రక్షించుకోవచ్చు, కానీ లోపల శత్రువులను ఏ విధంగా మనం అడ్డుకుంటాం? కనుక లోపల శత్రువులు ఏమేమిటంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇత్యాదు అనేది లోపల శత్రువులు అని అంటాం. వీటి నుంచి మనం మనని కాపాడుకోలేం. జ్ఞానులు మనకి ఉపదేశం చేస్తూ తదారు ఎట్లా ప్రవర్తించాలో మనం నేర్పి వాటి ప్రభావించి మనం దూరం చేస్తారు. అవి కనుక ఎప్పుడైనా మన మీద తమ దుష్ట ప్రభావం చూపించినట్టే తమకు ఉండేటువంటి ఉపదేశం ద్వారా మన తరింపచేస్తారన్నమాట. అది వారికి దోషం కానే కాదు. కనుక కుట్రమో నిల్లాదా. అలాంటి గోపకుల యొక్క వంశానికి కృష్ణుడే తమకి సర్వస్వము అని భావించిన వాళ్ళు కదా గోపకులు, భగవంతుడే సర్వస్వము అని భావించినటువంటి జ్ఞానుల యొక్క కులానికి చెందినటువంటి గోప బాలిక ఈమె. వీళ్ళకి ఇతరమైనటువంటి శారీరకమైనటువంటి కుల, వంశ, వర్ణాదులతో సంబంధం ఉండదు. కేవలం భగవద్ జ్ఞానమే వీళ్ళకి గొప్ప ప్రపన్న వంశము అని అంటామన్నమాట. అలాంటి వంశానికి చెందినటువంటి పొర్కొడియే బంగారు తీగ వంటి దానా, ఇది దేహ సౌందర్యాన్ని మన వాళ్ళు కీర్తిస్తున్నారు. బంగారు తీగ ఎట్లాగైతే ఒక పట్టుకొమ్మ మీద ఆధారపడి ప్రాకుతూ ఉంటుందో అలాగే భగవంతుడి మీద ఆధారపడి ప్రాకేటటువంటి ఒక తీగ లాంటిది ఈమె అంటూ ఈవిడకుండే కృష్ణ ప్రేమ స్వభావాన్ని చూపిస్తున్నారన్నమాట. అంతేకాదు పుత్తరవల్గుల్, పుట్టలో ఏ రకమైనటువంటి ఆటంకము లేని చోట తన శరీరాన్ని అంతటిని కూడా చుట్టచుట్టి దాని మీద తన పడగ విప్పి పవళించేటువంటి పాము యొక్క ఆ శిరస్ సౌందర్యము వంటి తన యొక్క జగన సౌందర్యం కలిగినటువంటి గోప బాలిక ఈనాటి గోప బాలిక. ఇది దేహ సౌందర్యానికి మరొక లక్షణం. అంతేకాదు పునమయిలే భయం లేని చోట, తన గృహము అనుకునే చోట నెమలి ఎట్లాగైతే పురువిప్పి నాట్యమాడి తన సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తుందో ఆ రకమైనటువంటి అందమైన కేశ సౌందర్యం, కేశ సౌందర్యం పురుషుణ్ణి వశం చేసుకునేదైనట్టే వీరిలో ఉండేటటువంటి భగవద్ వ్యామోహం భగవంతుని వశం చేసుకుంటుంది అన్నమాట. అట్లాంటి వ్యామోహం శ్రీకృష్ణ ప్రేమ కలిగినటువంటి గోప బాలిక. పోదరాయ్ అమ్మా వేయించి, నువ్వు ముందు నడుస్తుంటే మేమంతా కూడా నీ వెంట నీ సౌందర్యాన్ని సేవిస్తూ మేము నడవలసిన వాళ్ళం శ్రీకృష్ణ సన్నిధానానికి. ఈవిడికి ఒక గొప్ప గర్వం, నాకింత యోగ్యత ఉంది కనుక అంతా నా దగ్గరికి రావాలి, అందరికీ నన్ను లేపుతున్నారు వీళ్ళని తెలియాలి అని అనుకుంటుంది అని మన వాడు భావించి, అమ్మా సుత్తత్తు తోడిమారెల్లారం వందు, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు నీ చెల్లెలు అంతా కూడా వచ్చేసారు, అంతా రావాలి అని ఈవిడ అనుకుంటోందో అసలు ఆ ఊళ్ళో ఉండే వాళ్ళతో ఈవిడికి సంబంధం లేని వాళ్ళే లేరు అనమాట. అంతా నీ ఇంటి ముందరకు వచ్చారమ్మా, నిన్ను ముత్తంపు ఉందు నీ ముంగిట చేరారు, చేరడమే పరమ ప్రయోజనం అనుకుంటూ నీ ముంగిట చేరారమ్మా వీళ్ళంతా. శ్రీకృష్ణుడు కూడా ప్రేమించి శ్రీకృష్ణుడు కూడా పడిగాపులు పడిన ముంగిట మేమంతా కూడా నీకోసం చేరాం. చేరి ఏం చేస్తున్నా, ముగిల్వణ్ణన్ పేర్పాడ నీలమేఘం వంటి దేహఛాయ కలిగినటువంటి స్వామి యొక్క పాటను మేమంతా పాడుతుంటే, నువ్వు నెమలి లాంటి దానివి కదా, మేఘం దర్శనం కాగానే ఒకసారి పురువిప్పి నెమలి నాట్యం ఆడవద్దా, నీలమేఘ శ్యామని గురించి మేము పాడుతుంటే నువ్వు కూడా ఒక్కసారి లేచి నీ యొక్క దేహ సౌందర్యం మాకు చూపించవద్దా. సిత్తాదే పేశాదే, ఉనుకు లేదు పలుకు లేదమ్మా. భగవంతుని లోపల దర్శించినటువంటి వారు వాళ్ళలో ఏ రకమైన కదలిక లేనట్టే నిశ్చలంగా ఉన్నట్టే వారు ఉంటారన్నమాట. వారి లోపల ఉండే భగవద్ అనుభవానికి అది ప్రతీక. నీ సెల్వ పెండాటి, గొప్ప ఐశ్వర్యం కలిగిందాన్ని అని ఇంత గర్వమేమిటమ్మా అంటారు. ఇది బయట గోపికి లేపుతూ జ్ఞానులకు లోపల ఉండేటువంటి ఆ భగవద్ అనుభవం చేత వారు పెద్ద ఎవరిని లెక్క పెట్టరు. ఎవరి యొక్క ప్రీతి కోసం, ఎవరి యొక్క అనుగ్రహం కోసం, ఎవరి యొక్క సంపదల కోసం వారు ప్రాకులు ఆడుతూ చేతులు దాస్తూ వాడి వంట పళ్ళు కిరిస్తూ తిరగవలసినటువంటి అవసరం వాళ్ళకి ఉండనే ఉండదన్నమాట. ఇది వారిలో ఒక ఉండేటువంటి ఆభిజాత్యం, భగవద్ జ్ఞాన ఆభిజాత్యం అంటాం.
నీ ఎత్తుకు రంగం పరుల్ అమ్మా నువ్వు ఇంక ఎందుకు నిద్రిస్తున్నట్టు మేమంతా వచ్చాం అంతా చేరారు స్వామిని పాడుతున్నాం అనుగ్రహించవద్దా అంటూ లోపల గోపబాలికని మన ఆండాళ్ తల్లి ఈనాటి పావసరంలో మేల్కొలిపి తమ గోష్ఠిలో అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని కీర్తిస్తూ చేర్చుకుంది ఇక పైన ముందుకు సాగుతుంది ఆండాళ్ తిరువడిగళే శరణం జై శ్రీమన్నారాయణ నారాయణా।